అనేటువంటి దాన్ని అనేకమైనటువంటి వేదికల ద్వారా డిఫరెంట్ రంగాల్లో ఉండేటువంటి ప్రజలకు వాళ్ళు దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి డాక్టర్ జేఎస్ గారు చాలా చాలాసార్లు ప్రయత్నం చేశారు. 1986లో ఒకసారి కలకత్తా వెళ్ళడానికి కాన్ఫరెన్స్ జరిగింది. డిఫరెంట్ స్టేట్స్ నుంచి ప్రగతిశీల ఉద్యమకారులు అందరూ కూడా మేధావులు డాక్టర్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఈ ఔషధ రంగం మీద వైద్య రంగం మీద ప్రత్యామ్నాయ సూచనలు చేయడానికి మనం ఏం చేయొచ్చు అనే దాని గురించి ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు కామ్రేడ్ ఈఎంఎస్ గారు వాళ్ళు వచ్చారు. అయితే అప్పటికి మనం ప్రత్యేకమైనటువంటి స్ట్రెంగ్త్ మాకు లేదు కాబట్టి ఐఎంఏతో కలిసి మనం పోరాడతామని చెప్పి డిసైడ్ జరిగింది. అలాగే 1988లో కేరళ సాహిత్య సైన్స్ సాహిత్య పరిషత్ స్ఫూర్తితో ఒక అతిథేయ మేధావుల సదస్సు జరిగింది విజయవాడలో. అదే జన విజ్ఞాన వేదికగా అనుప్రాప్తం జరిగింది. మీ అందరికీ తెలుసు జన విజ్ఞాన వేదిక ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ స్వచ్ఛంద సంస్థ అనేది. దాంట్లో మొట్టమొదటి నుంచి కూడా జయస్ గారు అతి కీలకమైనటువంటి పాత్ర పోలిచ్చారు. చనిపోయిన తర్వాత కూడా సుందర విజ్ఞాన కేంద్రం మొట్టమొదటి ప్రారంభించిన 1986 నుంచి కొత్త బిల్డింగ్ 2005లో వచ్చేంత వరకు కూడా సుందర శేషారెడ్డి గారు మొదటి నుంచి దాంట్లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇట్లాగా ఎక్కడ ప్రజాహితమైనటువంటి పనులు జరుగుతున్నా, ఎక్కడ ప్రజా ఉద్యమాలు జరుగుతున్నా, ఎక్కడైతే దోపిడీ జరుగుతుందో అక్కడల్లా కూడా తన ఆ పోరాటాలు తన చేతించేవాడు. ఎప్పుడు కూడా స్ఫూర్తిదాతగా నిలిచేవాడు. నెల్లూరులో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రెడ్ క్రాస్, క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ బాగా బలపడేదానికి, ప్రజలకు ఉపయోగపడినటువంటి కార్యక్రమాలు చేసేదానికి మొదటి నుంచి కూడా ఆయన ఎంతో ఉపయోగపడ్డాడు. ఇటువంటి కార్యక్రమాలు అన్నింటికీ కూడా అంటే రెండింటినీ పెట్టుకున్నాడు ఆయన. మెడికల్ ఫీల్డ్లో తక్షణమైనటువంటి రిలీఫ్ ప్రజలకు ఇస్తూనే ఇవన్నీ సంస్కరణలే, సమూలమైనటువంటి మార్పుల కోసం మనం ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉండాలా, సంస్కరణల కోసం ఒక కృషి చేస్తూనే సమూలమైన మార్పు చేయడం కోసం మనం ఎప్పుడు కృషి చేస్తూనే ఉండాలా. ఇది చాలా దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. దీంట్లో మనం అరుపెరగకుండా ఇప్పుడు దీనివల్ల ఏ విజయం రాలేదులే అని చెప్పి నిరుత్సాహపడకుండా కంటిన్యూస్గా మనం స్ట్రగుల్ చేస్తూనే ఉండాలా అనేది ఆయన దృఢమైనటువంటి విశ్వాసం. మీ అందరికీ కూడా శేషారెడ్డి గారు ఒక మంచి డాక్టర్, ఒక నిరాడంబరమైనటువంటి వ్యక్తి, నిష్కల్మషమైనటువంటి వ్యక్తి. బీపీసీని ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో చాలా ముఖ్య పాత్ర వహించినటువంటి డాక్టర్లు అనేటువంటి విషయం చాలా మందికి తెలుసు. కానీ చాలా కొద్దిమందికి మాత్రమే ఈ మొత్తం కార్యాచరణ వెనక ఉన్నటువంటి అత్యంత పటిష్టమైన సిద్ధాంతం అది కొంతమంది పాఠ్యముల సుసానుభూతులకు మాత్రమే తెలుసు. సోషలిస్ట్ సమాజ స్థాపనే ధ్యేయంగా మార్క్సిజం లెనినిజం సూత్రాలనే పునాదిగా మానవాళి మొత్తం యొక్క వివృత్తి అనేటువంటి ఒక మహత్తరమైన విప్లవ కార్యాచరణలో ఒక భాగమే కామ్రేడ్ జేఎస్ గారి ప్రజా వైద్యశాల అనే ప్రస్థానం. తక్షణమైనటువంటి వైద్య సహాయం పేద ప్రజలకు అందిస్తూనే అందులో పాక్షికమైనటువంటి టెంపరీ రిలీఫ్ విజయాలు సాధిస్తూనే ఈ సమాజంలో కూడా దోపిడీ అయినటువంటి వైద్య సేవలు ఎలా అందించవచ్చు నిరూపిస్తూ ఈ సమాజంలో సామ్రాజ్యవాద శక్తులు ఏ రకంగా వైద్య రంగంలో ఏ రూపంలో ప్రజలు దోచుకుంటున్నారు. ముఖ్యమైనటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులు ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు ఉండేది. టీచర్స్ అయితేనేమి, స్టూడెంట్స్ అయితేనేమి, డాక్టర్స్ అయితేనేమి, ప్రజాద్యమ కార్యకర్తలు అయితేనేమి, వీళ్ళందరినీ కూడా ఈ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడే శక్తులుగా తయారు చేయాలా, వాళ్ళని సమీకరించాలా అనేది డాక్టర్ శేషారెడ్డి గారి దీర్ఘకాల ప్రణాళిక. ప్రతి అడుగు తన వేసిన దాంట్లో కొన్నిసార్లు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సోషలిస్ట్ వ్యవస్థ స్థాపన అని నిర్మించాడు. అందులో ఒక భాగంగా ప్రజా వైద్యశాలలో ప్రజా వైద్యులు తయారు చేయడం కానీ లక్షల మంది పేద ప్రజలకి వైద్య సహాయాన్ని అందించడం కానీ జరిగింది. డాక్టర్ చిల్లూరు రమణారెడ్డి గారు దాదాపు 40 సంవత్సరాలు తోడునేడు గారు ఇచ్చారు. ఆయన సతీమణి వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ ఎంతో కోఆపరేషన్ రకమైనటువంటి ప్రజా జీవితాన్ని గడిపేదానికి వీలు దొరికింది. వాళ్ళందరికీ కూడా సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఒక నెల్లూరు ప్రజానీకులకు లేకపోతే రోగులకు మాత్రమే సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన లైఫ్ స్టార్ట్ కాలేదు. సేవ చేయడం ఎన్నో తాత్కాలికమైనటువంటి విజయాలు సాధించాడు. ఆయన దీర్ఘకాలిక రుణాల కోసం తన చనిపోయేంత వరకు కూడా అరుపులకుండా పోరాడాడు.
ప్రభుత్వాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తామని సభముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. Do without
first let me tell you what is the health status of India today. Well, life expectancy at birth now in 2008 is 64 years. And what it was when we got the independence, it was only 34 years. It is remarkable, really. We have given almost 30 years of life to every Indian citizen. And that is a remarkable achievement. And we have eradicated some diseases like smallpox, guinea worm, and there is a significant reduction in the incidence of so many other diseases like malaria and other things, diseases and so on. But when you look at what is the status of India today compared to the other countries, it makes me worry. Well, healthy life expectancy at birth for males in India is only 53 years, when it is 75 years to China. And probability of dying per 1,000 population between 15 and 60, this will tell you what is the quality of the health care for the adults. It is 241. And compared to that, Japan, it is only 67. And probability of dying per 1,000 population under 5 years of age, it is 76 for India, and only 4 for Japan and so on. So whether you look at infant mortality rate, maternal mortality rate, we are way down the list, even though we have progressed significantly after the independence. But even compared to our neighboring countries like Sri Lanka, we are way behind it. And what is this big problem of the disease burden? As you know that India, we have 17% of the world population. But 23% of the child deaths in the world occur in India, 20% of the maternal deaths, 30% of the tuberculosis deaths, and almost 70% of leprosy cases in the world are in India, and shockingly, 50% of the polio cases. And HIV infection is equally rampant and so on. So same is true of other diseases. So look at it overall, even though we did progress, but there's a long way to go for us to improve and equal the health status of our neighboring countries, either China or Sri Lanka or other countries and so on. So what are the leading causes of death and what diseases, what we can prevent so that we can improve the health of our people? Well, WHO lists the top 10 leading cause of death in the world. You all know that coronary heart disease, strokes, top the list. But surprisingly, fifth commonest cause of death of human beings is due to diarrheal diseases, and which are mostly in low-income countries like ours and so on. And these are sort of preventable. Diarrheal diseases, it kills 2.16 million people around the world and fifth leading cause of death and so on. And of course, other diseases are there, road accidents, respiratory cancers and so on. Next slide. Well, when it comes to countries like ours, just imagine third leading cause of death of Indian is diarrheal disease. And then 2.16 were dying in the whole world, and 1.81 in low-income countries like ours. And also, HIV, AIDS, COVID, tuberculosis, other problems we have. Next slide. Well, deaths due to diarrhea alone, 3.5 lakhs die every year. And if you just realize, 40% of all children in India below 5 years dying, they die only because of diarrhea. So you don't have a good water, you don't have a good sanitation, we can't do anything about that. These are the ones we could do something about it. So, so what are these water-related diseases? Well, basically there are two types. One is biological, there is some contamination of the water, whether it could be due to virus, bacteria,
protozoa helminthic or leptospiral, something like that. So water is not good bacteriologically, biologically. And second, of course, is the problem with the chemical things and so on. You have got, you know, Hyderabad has grown up, you have got industries, but most of that pollutants are dumped into the Mosi River. Just imagine the people who are living on the banks of the Mosi River lower down. They have a hell of a problem and so on. So the chemical pollutants are, you know, killing cattle. And another thing is that excessive amount of the trace elements which are there in water, particularly fluorides and arsenic. And this problem is becoming worse and so on. Next slide. Well, just let me give you a note, something about the incidence of fluorosis, which is there here, which is there in 17, 18 districts of our state, and some districts are affected more severely. But if you look at the overall picture, 275 districts out of 626 in the country are affected by fluorosis. And 66 million people are at risk of developing this problem. And 6 million are crippled. And this is a terrible 60 years after. And we have known, you know, fluorosis was first discovered in Pratasham district 70 years back. After 70 years, we see that there are millions of people are crippled, and we are not able to do anything because we can't provide them good water in the rural area. So fluorosis is a major problem and not getting the attention it's due. Next slide. Then look at the nutritional status also. Most of the diseases, you know, are quite appearing on that. A patient with cancer lives longer who is well off. Nutrition point of view, he lives longer. There are TB patients or anything that happens. So any disease is there, you know, quite a malnourished people is succumb to that. And any things you take about nasal nutrition monitoring, you know, report of 21 and 22 you take up, then 60% of the preschool children in our country are malnourished, one third terribly so. And similarly, you look at the National Family Health Survey, again 44% of preschool children are malnourished, and children of all age groups are malnourished. And similarly, 75% of women are anemic and so on. Next slide. So this was, you know, these are the policies and so on. So Health for All by 2000, what it was supposed to do? 2000 varaku, we will give you safe, potable water. And that was the thing. 20 years they had to tackle that. What had happened? Government of India failed miserably in providing potable water by 2000, which was a deadline and so on. After that, there were Millennium Development Goals and so on. Then 2000, they said, no, by 2015, you will do a lot of things and so on. So what, no, they don't even say that they're going to provide potable water to every rural population in our country. And they don't even have the target. They have become pragmatic. So it means that even 2015 was a full of potable water we are not able to supply to the rural population. Next slide. So these were the ideas and so on. And you see that 2000, Health for All by 2000 varaku, potable water to entire rural population of the country is Tamil Nadu. Next slide. Next slide. See, Millennium Development Goals. Next slide. So when it comes to population with access to safe water, compared to Thailand, 99% of their people getting safe water and adequate sanitation, 99% and so on. So, Bharat Sivamakam, 86% of the people who we have already provided safe water. So let me tell you what is the actual situation and so on. Next slide. నేను చేశాను మా ఊరికి పోయాను. ఊళ్ళో ఇంతవరకు ఏం చేసేది మనం, నీరు కావాలంటే చెరువులు కానీ కుంటలు కానీ ఉండేవి, లేకుంటే తీర బాగు పొలాలు పనిచేసే వాళ్ళు మూట బాబు దగ్గర తాగేవారు. ఇప్పుడేం గవర్నమెంట్ ఇండియా పార్టీ చేతులు ఎవ్రీ విలేజ్ ప్రొవైడింగ్ బోర్ చేయడం, దెన్ యూ హ్యావ్ ఎ పంప్ అండ్ దెన్ దే థింక్ దట్ యూ హ్యావ్ ప్రొవైడింగ్
next slide, please. So he went to take care of that. ఆ వాటర్ ఎలా ఉంది, మా ఊళ్ళో మూడు కుంటలు ఉన్నాయి, ఆ మూడు కుంటల నీరు చూశాను. ఆ పిహెచ్ తర్వాత టోటల్ డిసాల్వ్ క్లోరైడ్ లెక్కను, ఇట్ ఇస్ వెరీ గుడ్ వాటర్. సో ఆల్ ది ట్యాంక్ వాటర్ ఈస్ గుడ్, బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఇస్ వెరీ హై. సో 180 పర్ 100 ml ఆ ఫుల్ ఫామ్ కౌంట్ అన్నమాట. సో ఎనీథింగ్ మోర్ దెన్ జీరో దట్ వాటర్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్. So, surface water problem in this, chlorides are good, they are otherwise good, but only problem is with the bacteriological contamination. So, see the bubble, see the bubble, my team, see the bubble system. Now, the contamination only, there is a risk of bacteriological system. People, our bowel skin, our bowel will be water supply. Chlorides level today, in the middle of the tank water, 0.56 along there. ఇప్పుడు 1.39 పెరిగిందన్నమాట. అంటే నిజామాబాద్ మా జిల్లాలో ఇంతవరకు క్లోరోసిస్ లేదు, బట్ నెక్స్ట్ ఫ్యూ